హాయ్ అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకున్నాము. ఈ రోజు అయితే మేము సమ్మక్క సారక్క జాతరకి వెళ్తున్నాము. మన ఛానల్లో వ్లాగ్స్ పెట్టక చాలా రోజులైంది కదా, ఈ రోజు పెడదామని అనుకుంటున్నాను. సో చూద్దాం ఈ వ్లాగ్ ఎలా ఉండబోతుంది, ఏమేమి కొనబోతున్నాము, ఎలా జరుగుతుంది జాతర అనేది మీకు కూడా చూపిస్తాను, నాతో పాటు రండి. అయితే సమ్మక్క సారక్క జాతర 21కే స్టార్ట్ అయింది కదా, ఈరోజు 24th మేము వెళ్తున్నాము. చాలా రోజులైంది, ఏ జాతరకైనా లేట్గానే వెళ్తున్నాము. కొంచెం లేట్ వెళ్తే ఏంటంటే బెనిఫిట్స్ తక్కువ మంది ఉంటారు కదా అని, పిల్లలతో కదా, అందుకోసం అనేసే. చూడండి, చైనీ అయితే ఇలా రెడీ అయిపోయింది, చూపిస్తాను. ఇంకా వాటర్ బాటిల్ నింపుకొని తీసుకెళ్తున్నాం. పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో పదండి, వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకేనా చైనీ? మేమైతే బయలుదేరిపోయినాం చైనీ. చూడండి, ఇలాగైతే రెడీ అయిపోయింది సింపుల్ గా. ఇంకా నేను కూడా సింపుల్ గానే రెడీ అయ్యాను. మాకు దగ్గరే అన్నమాట, ఇక్కడ నుంచి మేము కరీంనగర్ లో ఉంటాం కదా, టెలిఫోన్ క్వార్టర్స్ లో. ఇక్కడ రేకుర్తిలో జాతర సాగుతుంది అనమాట. కరీంనగర్ లో 3 ప్లేసెస్ లో అయితే జాతర సాగుతుందట. మేమైతే రేకుర్తికి వెళ్తున్నాము, 24th రోజు వెళ్తున్నాము. 21st కి స్టార్ట్ అయింది జాతర, 4 రోజులు సాగుతుంది కదా. సమ్మక్క సారక్క జాతర ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అనేది మీకెవరికైనా తెలుసా? ఏ జాతర గురించి అయినా, ఏ పండగ గురించి అయినా మనం పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి ఆ పండగ గురించి అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అనేది వివరంగా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జాతర గురించి అయితే నాకు తెలిసింది, మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడికి వచ్చినావు బిడ్డ? ఎక్కడికి వచ్చినావే? ఏం కొనుక్కుంటావు నువ్వు? బొమ్మల షాప్స్ చూసినావా? చూసినావా షాప్స్? ఎక్కడికి వచ్చినావు నువ్వు? ఏ దేవుని దగ్గరికి? ఇటు చూడు, ఏ దేవుని దగ్గరికి? చానీ చెప్తుంది ఇప్పుడు ఏ దేవుని దగ్గరికి వచ్చినామో, చెప్పు చానీ. సమ్మక్క సారక్క ఇద్దరు అక్క చెల్లెళ్ళ తల్లి బిడ్డల. చెప్పిందా మీ మేడం స్టోరీ? అవునా, వెరీ గుడ్. చైనీ బ్యాగ్ లో చిల్లర వేసుకొని వచ్చింది. ఏం కొనుక్కుంటావు చైనీ? సమ్మక్క సారక్క ఇద్దరు తల్లి కూతుళ్ళు. బయకపేటలోని పిల్లలేని కోయ దంపతులకు సమ్మక్క ఒక పుట్ట మీద కనిపించింది. ఆమెకు కాపలాగా పులులు, సింహాలు కూడా కనిపించినాయి. వారి ఆనందంతో సమ్మక్కను తమ కూతురుగా స్వీకరించిళ్ళు. సమ్మక్క చేత మందు ఇస్తే ఎంతటి రోగమైనా ఇట్టే తగ్గిపోయేది. అందుకని ఆ ఊర్లో వాళ్ళంతా సమ్మక్కని దేవతారూపంగా చూసేటోళ్ళు. సమ్మక్క కొద్ది రోజులకు దేవరగుట్ట మీద నివాసం ఉండేది. అక్కడే జలకం బావి కూడా ఉండేది. మాఘ పౌర్ణిమ అనేది చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే సమ్మక్కకు నామకరణం చేసిన రోజు, మరియు పగిడిద్దరాజు సమ్మక్కను వివాహం చేసుకున్న రోజు కూడా అదే. కావున సమ్మక్క సారక్క జాతర మాఘ పౌర్ణిమ రోజే మొదలవుతుంది. సమ్మక్క పగిడిద్దరాజులకు సారలమ్మ, జంపన్న అనే పిల్లలు కలిగిళ్ళు. సారక్కను సారలమ్మ అని కూడా అంటారు. సారలమ్మకు గోవిందరాజులతో వివాహం చేస్తారు. పగిడిద్దరాజు ప్రతాపరుద్రుని సామంతరాజు. కప్పం కట్టలేదని ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తుతాడు. ఈ యుద్ధంలో కన్నెపల్లి దగ్గర యుద్ధం చేసి సారక్కవును గోవిందరాజులు ఇద్దరు చనిపోతారు. జంపన్న యుద్ధంలో పోరాడి సంపంగ వాగులో పడి మరణిస్తాడు. కావున ఆ వాగును జంపన్న వాగుగా పిలవడం జరుగుతుంది. మేడారంలో సమ్మక్కవును పగిడిద్దరాజులు ఇద్దరు యుద్ధంలో పోరాడగా పగిడిద్దరాజు ప్రతాపరుద్రుని సైన్యం చేతిలో మరణిస్తాడు. సమ్మక్క చేసే పోరాట సాహసానికి ఎదురు నిలవలేక వెనుక నుండి కత్తులతో పొడుస్తారు. రక్తసిక్తమైన ఒంటితో చిలకల గుట్టపైకి వెళ్లి కుంకుమ భరిణిలో కుంకుమ రూపంలో వెలిసింది సమ్మక్క. ఆ తర్వాతి రోజు కాకతీయ ప్రతాపరుద్రునికి కాకతీయ అనే అమ్మవారు కలలో కనిపించి, అమాయకుల మీద నీ ప్రతాపం ఏంటి అని బెదిరించడంతో యుద్ధం విరమించుకుని మేడారాన్ని ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. ఇంతకీ మేము ఈ గుట్టపైకి ఎక్కడికి వచ్చినాము అని చూస్తున్నారా? ఏం లేదండి, ఇక్కడ హనుమాన్ గుడి ఉంది, అదంతా మీకు చూపిద్దామనేసి తీసుకొచ్చిన. ఇంకా సమ్మక్క సారక్క జాతర రోజులు ఏం చేస్తారో తెలుసుకుందామా? కన్నెపల్లి నుండి సారక్కను, కొండాయి నుండి గోవిందరాజును, పునుగొండల నుండి పగిడిద్దరాజును, చిలకలగుట్ట పైన సమ్మక్క ప్రతిరూపంగా ఉన్న కుంకుమను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ చూడండి, నేను స్టోరీ చెప్పుకుంటూనే ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చెప్తున్నా. ఇక్కడ మొక్కండి అని అంటే వచ్చి మొక్కుతున్నారు. ఇక్కడ నేను కూడా హనుమాన్ కి మొక్కుతున్నా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపు. గుడి కట్టక ముందు ఆ ప్లేస్ ఎలా ఉండేది అనేది ఆ ఫోటోలో చూపించారు, అది మీకు కూడా చూపిద్దామనేసి నేను వీడియో అయితే తీశాను. ఇక్కడ మా ఆయన వచ్చేసి అందరికి బొట్లు పెడుతున్నాడు. ఇంకా బయటికి అయితే వచ్చేసినాం టెంపుల్ నుండి. ఓ వెహికల్స్,
అట్లా వాడేయద్దు ఎక్కడ వాడితే అక్కడ బెల్లమా బెల్లం కావాలటవానికి బెల్లం తోటి కొడుక కలిపి తినడం అంటే వీడికి చాలా ఇష్టం మా తాత కూడా అట్లనే తినేటోడు నాకేమో చక్కెర కావాలి చక్కెర ఎక్కువ తినద్దు బెల్లం ఎంత తిన్నాయం కాదు కదండి అంతేనా సమక సారక స్టోరీ చెప్పబోతున్నాడు మా ఆయన ఇప్పుడు చెప్పండి తెలవది కానీ జాతరకు అయితే వస్తావు అంతేనా పెన్ను జుట్టుల పెన్ను పెట్టుకున్న చైనీ ఎందుకమ్మా ఇంకక్కడ ఎందుకు చెక్కినావు పెన్ను పోకూడదని మా ఆయన చైనీ జుట్టులో చెక్కాడు జాతరకు అయితే వచ్చాము దర్శనం పూర్తి చేసుకున్నాము చాలా బాగా అనిపిస్తుంది మాకైతే ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది పైకైతే మెట్లెక్కి వచ్చేసినాము ఎలా ఉందో ఒకసారి చూడండి మస్తు ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇక్కడే ఉండిపోవాలి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది చైనీకి నాకు ఒకటి చెప్పడం మర్చిపోయా నాకు తెలిసింది మేడారంలో సమ్మక్క సారక్కను దర్శనం చేసుకునే భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క సారక్క గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకొని అమ్మవార్లకు ఎత్తు బంగారాలను ఒడిబియ్యంను చీరసారలను సమర్పిస్తారు నాకు తెలిసిన స్టోరీ అయితే ఇదండి కోయ పురాణం ఇంకా చారిత్రక ఆధారాలను బట్టి ఈ రెండు స్టోరీస్ అయితే ఉన్నాయట పాపం పిల్లలకైతే ఏం బొమ్మలు కొనియలేదు మా ఆయన ఇప్పుడు వద్దులే తర్వాత విశాల్ మార్ట్లో తీసుకుందాం క్వాలిటీ బొమ్మలు అనేసి అన్నాడు సరేలే అనేసి వెళ్తున్నాము ఇంకా మార్గ మధ్యంలో చైనీకి బాగా ఆకలేసింది బజ్జీల ఆకలి అందుకోసం అనేసి తీసుకొని అందరం కలిసి తినేస్తున్నాం మా ఆయనకు అసలు మైదా అంటే ఇష్టం ఉండదు కాకపోతే తినేసిండు మా అత్తకు కూడా పార్సల్ తీసుకెళ్తున్నాం ఇంటికి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము బై